యూత్ అని రకరకాలుగా పోతే అది యూత్ కాదు, అది అది అంత ఘోరంగా ఏది ఉండదు. దయచేసి యూత్కు మంచి అవకాశాలు ఉన్నాయి. యూత్ ఇంజనీర్స్ నా దగ్గర యంగ్ ఇంజనీర్స్ 65,000 ఉంటారు నా క్యాంపస్లో. కాబట్టి వాళ్ళు ఇవాళ ప్రపంచంలో ఒక చరిత్ర సృష్టిస్తున్నారు యూత్. మన భారతదేశంలోనే ప్రపంచంలో యూత్ ఉందంటే మన భారతదేశంలో ఉంది, మన తెలంగాణలో ఉంది యూత్ అంతా. 65% యూత్ ఉన్నారు మన తెలంగాణలో. కాబట్టి మన కేటీఆర్, మనం కేటీఆర్ సార్ని చూసినాం కదా ఇప్పుడు, ఆయన ప్రపంచంలో నంబర్ వన్ మినిస్టర్. ఇప్పుడు ఫేమస్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో, ఫేమస్ మినిస్టర్ ఎవరన్నా ఉన్నారంటే ఇండియాలో, అది మన కేటీఆర్. కాబట్టి ఫేమస్ ఒట్టిగానే గారు, ఫేమస్ గాలికి గారు. దానికి ఒక రకంగా కష్టపడి పబ్లిక్ ఉంటే వీరు ఇప్పుడు ఈ నడమ నా ట్రెండింగ్ ఎట్లా నడుస్తుంది అనుకుంటారు. మామూలుగా పోతలేదు, నేను తుమ్మితే కూడా తుఫాన్ అయిపోతుంది. అంత తుఫాన్ ఎందుకైతుంది, అంత ఫేమస్ ఎందుకైంది చెప్పండి. మీరే నువ్వు తుమ్ము అసలు ఈయ కూడా రాదు. ఎందుకంటే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ ఉంది. హోంవర్క్ చేసిన, హార్డ్ వర్క్ చేసిన, ప్లానింగ్ చేసిన, ఇవన్నీ చేసిన కాబట్టి దాని వెనుక ఎంత శ్రమ ఉంది. ఎంతమందిని యూత్ను, ఇంతమంది ఇంజనీర్లను, డాక్టర్లను తయారు చేసిన, వరల్డ్ క్లాస్ డాక్టర్లను, ఇంజనీర్లను, సైంటిస్టులను తయారు చేసిన. నేనేం ప్రొఫెసర్ని కాదు, నేనేం డాక్టర్ని కాదు, నేనేం ఇంజనీర్ కాదు, అయినా ఒక సింపుల్ లో సింపుల్ లివింగ్, లో ప్రొఫైల్ హై థింకింగ్, అది మల్లారెడ్డి మోడల్, అందుకే ఫేమస్ అయిన. మీరు కూడా దయచేసి మీరు కూడా ఇట్లా ఈ సినిమా ఇప్పుడు కొద్దిగా ట్రైలర్ చూసినా చాలా బాగుంది, చాలా సూపర్ డూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. ఎందుకంటే కన్సెంట్ మంచిగా ఉంది. ఇప్పటిదాకా మనం తెలంగాణ బిడ్డలు ఎవరు ముందుకు రాలే, కంబైన్డ్ రాష్ట్రంలో రానియలే కూడా మనల్ని. కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా ధైర్యం చేసి చాయ్ బిస్కెట్ వాళ్ళు మంచి ప్రొడక్షన్ చేసుకొని మంచి హీరోని పెట్టారు. ఎంత స్మార్ట్ ఉండే హీరోయిన్ చూస్తే పిచ్చిలేసిపోతుంది. మామూలుగా యాక్టింగ్ చేయలేదా, యాక్టింగ్ తెలియదు, మళ్ళీ ఆయనకేం తెలియదు, ఫస్ట్ టైం సినిమానే, మళ్ళీ అంత బాగా చేస్తున్నాడు. కాబట్టి తప్పకుండా ఈ సినిమా సూపర్ డూపర్ అవుతుంది. ఈ తర్వాత కూడా నెక్స్ట్ హిట్ అయితేనే మళ్ళీ నేనే సినిమా తీస్తా ఆయనతో. కాబట్టి ఏది ఏమైనా భగవంతుడు మనం కష్టపడితే భగవంతుడు కూడా సహకరిస్తాడు. మీ అందరికి కూడా యూత్కు మీకు చెప్తున్న ఒకటే మెసేజ్, ఎవ్వరు కూడా షార్ట్కట్లో సక్సెస్ కారు. ప్రతి ఒక్కరు కూడా కష్టపడితేనే, ప్లానింగ్ చేసుకుంటేనే, డిసిప్లిన్ ఉంటేనే, రెస్పెక్ట్ ఉంటేనే సక్సెస్ అవుతారు. మనం ఏదో ఫ్రెండ్స్ అని, యూత్ అని, ఎంజాయ్ అని, లైఫ్ మళ్ళా లేదని, ఏదో మళ్ళీ యూత్లో మళ్ళీ యూత్ మళ్ళీ వస్తుందా, యంగ్స్టర్ మళ్ళీ వస్తుందా.